Good morning, children. In previous class, we completed lesson 3. What is the title of the story? The Sweet Porridge. All of you got new words? Andariki new words vachniya? New words meanings vachiyal andariki. Presented, gifted something, porridge, a form of cereal cooked in water or milk, cooked or boiled. Boiled in water or milk. Overflowing. Flowing over the edge. Ekku aipai bayataku vachedanni pongi podanni overflowing antaru. Hurriedly. Quickly. Generous. Being kind. Kind and being kind anta varaku chalu. Kind ante chalu. Generous meaning ante kind ante chalu. Anta chadavasaram ledhu. Being kind and ready to share. Anta nechukunna paravaledu. Being kind and ready to share. You have to got these meanings. New words vachayal meek meaning to saha. Okay na? Did you know session kuda chadivaru andaru? Did you know session chadivi meer gurtu pettukovali meek telin chaala vishayalu andulo untunayi. Avuna? The sweet porridge. Sweet porridge lesson chadivara? Okay. Now open your textbook page number 48. Page number 48 in textbook. Page number 48. Practice zone 1. Answer the following questions. Meeru textbook chadiveru kada ee answers raayadaniki try cheyandi. Nenu question explain chestanu meeku meaning raayadaniki try cheyandi. Ledante nenu WhatsApp lo pic padtanu choose raaskondi. What did Anna and her mother eat before they were given the magic pot? What did Anna and her mother eat? Em tinnaru Anna vaalla mother? వాళ్ళిద్దరు ఏం తిన్నారు బిఫోర్ దేవర్ గివెన్ ద మ్యాజిక్ పాట్ మ్యాజిక్ పాట్ లేకముందు వాళ్ళిద్దరు ఏం తిన్నారు దే ఈట్ ఫ్రూట్స్ ఫ్రమ్ ఫారెస్ట్ ఫారెస్ట్కి వెళ్ళి అన్న రోజు ఫ్రూట్స్ కోసుకొచ్చేది వాళ్ళ దగ్గర ఫుడ్ కొనుక్కోవడానికి మనీ లేదు కాబట్టి ఆ ఫారెస్ట్కి వెళ్ళి అన్న తీసుకొచ్చిన ఫ్రూట్సే ఇద్దరు తినేవాళ్ళు అన్నకి అడవిలో ఎవరు కనిపించారు ఓల్డ్ ఉమెన్ కనిపించింది అన్నా ఎలాంటి అమ్మాయి వాట్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ వాజ్ అన్నా అన్నా ఎలాంటిది షీ వాజ్ వెరీ కైండ్ అండ్ జెనరస్ చాలా జాలి కలిగి ఉండేది జెనరస్ మీన్స్ షీఈస్ రెడీ టు షేర్ ఎనీథింగ్ టు ఎవ్రీవన్ ఏదైనా సరే తనకున్న దాంట్లో కొంచెమైనా సరే లేని వాళ్ళకి షేర్ చేసేది ఇచ్చేది మనం కూడా అలాగే ఉండాలి రియల్లీ నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి మనం షేర్ చేయడానికి ముందుండాలి ఎప్పుడు కూడా డిస్క్రైబ్ అన్నా యూజింగ్ 3 words ఫ్రమ్ ద స్టోరీ అన్నా గురించి 3 words డిస్క్రైబింగ్ వర్డ్స్ మీన్స్ యాడ్జెక్టివ్స్ అన్న ఎలాంటి అమ్మాయో రాయాలి అన్న ఎలాంటి అమ్మాయి షీఈస్ వెరీ కైండ్ గుడ్ అండ్ జెనరస్ గర్ల్ ఎలాంటి అమ్మాయి అన్న చాలా మంచిది జాలి కలిగి ఉంటుంది షీఈస్ రెడీ టు షేర్ ఎవ్రీథింగ్ టు ఎనీ వన్ ఎవరికైనా షేర్ చేయడానికి రెడీగా ఉండేది నెక్స్ట్ వాట్ హ్యాపెండ్ వెన్ అన్న మెట్ ద ఓల్డ్ ఉమెన్ వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది వెన్ అన్న మెట్ ద ఓల్డ్ ఉమెన్ ఆ ఓల్డ్ ఉమెన్ని కలిసినప్పుడు అన్నకి ఏం జరిగింది అన్న ఏం జరిగింది అన్నకి ద ఓల్డ్ ఉమెన్ గివెన్ ఎ మ్యాజిక్ పాట్ టు కుక్ ఫుడ్ వాళ్ళకి ఫుడ్కి లోటు లేకుండా ఓ మ్యాజికల్ పాట్ని ఇచ్చింది ఒక మ్యాజికల్ పాట్ని ఇచ్చింది హౌ డిడ్ అన్న రియాక్ట్ ఆఫ్టర్ మీటింగ్ ద ఓల్డ్ ఉమెన్ అన్న ఎలా ఫీల్ అయింది ఆ ఓల్డ్ ఉమెన్ కలిసినప్పుడు అన్న ఎలా ఫీల్ అయింది వెరీ ఎక్సైట్ ఎక్సైట్ అంటే ఓవర్ హ్యాపీనెస్ బాగా ఆనందం చెందినప్పుడు కానీ బాగా బాధ వచ్చినప్పుడు కానీ ఎక్సైట్ అవుతాం ఎక్కువ బాధ కలిగినప్పుడు కానీ ఎక్కువ ఆనందం కలిగినప్పుడు కానీ మనం ఎలా ఫీల్ అవుతాం వి ఫీల్ వెరీ ఎక్సైట్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది హౌ డిడ్ అన్న రియాక్ట్ ఆఫ్టర్ మీటింగ్ ద ఓల్డ్ ఉమెన్ అన్న ఫీల్ వెరీ ఎక్సైట్ చాలా ఎక్సైట్గా ఫీల్ అయింది ఎందుకని తనని తన కైండ్నెస్ అండ్ జనరస్నెస్ షేరింగ్ దాన్ని గుర్తించి ఒక ఓల్డ్ ఉమెన్ తనకి ఎలాంటి లోటు లేకుండా ఫుడ్కి లోటు లేకుండా ఒక మ్యాజికల్ పాట్ ఇచ్చింది ఆ మ్యాజికల్ పాట్ని పట్టుకుంటే కుక్ అయిపోతుందా కుక్ అవదు వాట్ షీ హ్యావ్ టు డూ ఏం చేయాలి అన్న షీ హ్యావ్ టు సే సమ్ మ్యాజికల్ వర్డ్స్ కొన్ని మ్యాజికల్ వర్డ్స్ చెప్పాలి ఏం చెప్పింది ఆ ఓల్డ్ ఉమెన్ మ్యాజికల్ వర్డ్స్
ఫుడ్ కుక్ అవ్వాలంటే ఏ మ్యాజికల్ వర్డ్స్ చెప్పింది? కుక్ లిటిల్ ఫుడ్, కుక్ లిటిల్ పాట్, కుక్ కుక్ లిటిల్ పాట్ కుక్ తయారవు అని చెప్పగానే అందులో ఫుడ్ తయారవుతుంది. మరి ఆపమని చెప్పడానికి ఏం చేయాలి? ఆపడానికి చెప్పడానికి కూడా, ఆగు అని చెప్పడానికి కూడా ఒక మ్యాజికల్ వర్డ్ చెప్పింది. ఏంటది? స్టాప్ లిటిల్ పాట్. కుక్ లిటిల్ పాట్ అనగానే వండు అనగానే వండేస్తుంది, స్టాప్ లిటిల్ పాట్ అనగానే ఆగిపోతుంది. అన్న వాళ్ళ మదర్కి తెలుసా అది? కుక్ లిటిల్ పాట్ ఒక్కటే తెలుసు అన్న వాళ్ళ మదర్కి, కానీ స్టాప్ లిటిల్ పాట్ అనేది తెలియదు. తెలియక ఏం చేసింది అన్న బయటికి వెళ్ళినప్పుడు? అన్న బయటికి వెళ్ళినప్పుడు కుక్ లిటిల్ పాట్ అనగానే తనకు కావాల్సింది తీసుకుని వదిలేసింది. ఆ పాట్ ఏమైంది? ఓవర్ఫ్లో, బాగా ఎక్కువ కుక్ అయిపోయి మొత్తం ఊరంతా వచ్చేసింది ఆ పోరిజ్. పోరిజ్, పోరిజ్ మీన్స్ సెరీల్ బాయిల్ విత్ మిల్క్ ఆర్ వాటర్, వాటర్లో కానీ పాలల్లో కానీ కుక్ చేసుకునే పాయసం, దాన్ని పోరిజ్ అంటారు మనం. దట్ ఈస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫర్ అస్. అది చాలా హెల్దీ, ఎందుకని దాంట్లో మనకి కావాల్సిన సిరీల్స్ ఉంటాయి అండ్ మిల్క్ మిల్క్ ఉంటుంది కాబట్టి, ఘీ కూడా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వెరీ హెల్దీ ఫుడ్, మనకి చాలా బలాన్ని ఇస్తుంది అది. దట్ నెక్స్ట్ ఈ వై డిడ్ అన్న షేర్ పోరిజ్ విత్ ఎవ్రీవన్ హూ వాజ్ హంగ్రీ? అన్న ఎందుకని అందరికీ షేర్ చేస్తుంది? ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, హంగ్రీ పీపుల్, ఆకలి వేస్తుంది వాళ్ళకు, వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉంటారు కదా అలాగా ఫుడ్ లేని వాళ్ళు, వాళ్ళందరికీ ఎందుకు షేర్ చేస్తుంది అన్న? నాకుంది చాలే అనుకుంటుందా? షీఈస్ నాట్ దట్ లైక్ గర్ల్, షీఈస్ నాట్ దట్ టైప్ ఆఫ్ గర్ల్. తను అలాంటి అమ్మాయి కాదు, నేను తినేసాను కదా అనుకునే అమ్మాయి కాదు. షీఈస్ వెరీ కైండ్ అండ్ జెనరస్. తను చాలా జాలి కలిగి ఉంటుంది. ఎవరికైతే లేదో తనకు కావాల్సింది తను తినేది, ఎవరికైతే లేదో దోస్ హూ వాంటెడ్ వాంటెడ్ పీపుల్, ఎవరైతే అవసరం ఉందో, ఫుడ్ అవసరమైన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తను ఆ పోరిజ్ షేర్ చేసేది. తన దగ్గర మ్యాజికల్ పాట్ ఉందని తను ఒక్కతే వండుకుని తినేస్తుందా? తినేయట్లేదు. తను మ్యాజికల్ పాట్ లేకపోయినా సరే అడవి నుంచి ఫ్రూట్స్ కోసుకొచ్చినాయి అని కూడా షేర్ చేసేది, అవునా? అప్పుడు కూడా తను కష్టపడి అడవికి వెళ్ళి తెచ్చుకుని తను ఒక్కతే తినేసిందా? తినలేదు. వాళ్ళ మమ్మీ తను చాలా కైండ్ అండ్ జనరస్ పీపుల్, వాళ్ళు చాలా మంచివాళ్ళు, అందుకని వాళ్ళు తినగా మిగిలిన ఏమున్నా సరే హంగ్రీ పీపుల్కి షేర్ చేసేవాళ్ళు. అలాగైతే అడవి నుంచి తీసుకొచ్చి ఫ్రూట్స్ అన్నీ షేర్ చేసిందో, అలాగే ఇప్పుడు మ్యాజిక్ పాట్ దొరికిన తర్వాత నాకు మ్యాజిక్ పాట్ దొరికింది, నేను తినేస్తున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుందా? నో, షీఈస్ నాట్ దట్ టైప్ ఆఫ్ గర్ల్. షీ షేర్స్ దట్ పోరిజ్ ఆల్సో టు హంగ్రీ పీపుల్. తను ఆ పోరిజ్ కూడా ఆ హంగ్రీ పీపుల్కి షేర్ చేసింది. వై వాజ్ అన్నాస్ మదర్ నాట్ ఏబుల్ టు స్టాప్ ద పాట్ ఫ్రమ్ కుకింగ్? అన్న మదరు ఎందుకని స్టాప్ చేయలేకపోయింది? ఆ కుకింగ్ పాట్ని, కుక్ లిటిల్ పాట్ అనగానే అందులో పోరిజ్ తయారవడం, ఫుడ్ తయారవడం స్టార్ట్ అయింది, తనకు కావాల్సింది తిన్నది. కానీ ఆ మ్యాజిక్ పాట్లో ఫుడ్ కుక్ అవడం ఆగిందా? ఆగలేదు. ఎందుకని ఆపలేకపోయింది? ఎందుకని అన్న వాళ్ళ మదర్ ఆపలేకపోయింది? బికాస్ షీ డోంట్ నో హౌ టు స్టాప్, షీ డోంట్ నో దట్ మ్యాజికల్ వర్డ్స్. ఆ వర్డ్స్ వాళ్ళ మమ్మీకి తెలియదు ఎలా ఆపాలి, ఆ వర్డ్స్ చెప్తేనే ఆ మ్యాజిక్ పాట్ అవుతుంది అనేది వాళ్ళ మమ్మీకి తెలియదు, అందుకని ఆపలేకపోయింది. బికాస్ షీ డోంట్ నో దట్ మ్యాజిక్ వర్డ్స్ టు స్టాప్ ద పాట్. ఆ మ్యాజిక్ వర్డ్స్ తెలియదు కాబట్టి ఆ పాట్ కుక్ అవ్వకుండా ఆపలేకపోయింది. నెక్స్ట్, హూ ఫైనల్లీ స్టాప్డ్ ద పాట్ ఫ్రమ్ కుకింగ్ మోర్ పోరిజ్? హూ ఫైనల్లీ స్టాప్డ్ ద పాట్? ఎవరు ఆపారు ఆ పోరిజ్ ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా? అన్న ఏదో పని ఉండి బయటకు వెళ్ళింది, వచ్చేసరికి వాళ్ళ మమ్మీ ఇదంతా చేసేసారు. తను వచ్చేసరికి ఏమైంది? ఒక్క ఇల్లు ఒక్కటి మిగిలింది ఫుల్ అవ్వకుండా ఊరంతా. అక్కడ వరకు వచ్చిన తర్వాత తనకి జరిగిందంతా అర్థమైంది. అప్పుడు ఏం చేసింది అన్న? ఎవరు ఆపారు ఆ మ్యాజిక్ పాట్ కుక్ అవ్వకుండా? అన్న ఆపింది. ఏం చేసింది అప్పుడు అన్న? షీ సేస్ సమ్ మ్యాజిక్ వర్డ్స్ టు స్టాప్ ద పాట్. తనకి ఆ పాట్ ఆపడానికి మ్యాజిక్ వర్డ్స్ తెలుసు కాబట్టి, ఆ కుకింగ్ అవ్వకుండా ఆ పాట్ని ఎలా ఆపాలో తెలుసు కాబట్టి ఆ వర్డ్స్ చదవగానే ఆ పాట్ కుక్ అవ్వడం ఆగిపోయింది. విచ్ వర్డ్స్ షీ యూజ్ టు స్టాప్ ద పాట్ ఫ్రమ్ కుకింగ్? ఏ వర్డ్స్ యూజ్ చేసింది? స్టాప్ లిటిల్ పాట్. స్టాప్ లిటిల్ పాట్ ఆగు అనగానే ఆ పాట్ కుక్ అవ్వడం ఆగిపోయింది. నెక్స్ట్, రైట్ ద ఎండింగ్ ఆఫ్ ద స్టోరీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మీరు ఈ స్టోరీ ఎండింగ్ని మీ ఓన్ వర్డ్స్లో రాయడానికి ట్రై చేయండి. ఇందులో ఏముంది? లాస్ట్లో అన్న వచ్చి లాస్ట్లో ఆ మ్యాజిక్ వర్డ్స్ చదవగానే ఆ పోరిజ్ కుక్ అవ్వడం ఆగిపోయింది, మొత్తం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ పోరిజ్ తినాల్సి వచ్చింది వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడానికి అని ఫైనల్ ఎండింగ్ ఉంది, అవునా? మనకి ఎండింగ్ టెక్స్ట్ బుక్లో అది ఉంది. నౌ ట్రై టు రైట్ యువర్ ఓన్ వర్డ్స్ టు
ఫామ్ ఎండింగ్. ఆ ఎండింగ్ మీ ఓన్ వర్డ్స్లో మీరు ఏదైనా కొత్తగా రాయండి. ఓకేనా? నేను మీకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వాట్సాప్లో ఫోటో పెడతాను, రాసుకోండి. సెకండ్ క్వశ్చన్, అరేంజ్ ద ఈవెంట్స్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే కమ్ ఇన్ ద స్టోరీ. ఇక్కడ మీకు ఈ ఎఫ్ వరకు కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, ఎఫ్ వరకు కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయమ్మా. ఆ సెంటెన్సెస్ చదివి ఈ లెసన్లో ఫస్ట్ ఏ సెంటెన్స్ వచ్చింది, నెక్స్ట్ ఏ సెంటెన్స్ వచ్చింది చదవండి. చదివి అక్కడ ఆర్డర్లో రాయండి. ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే దాని పక్కన 1 వేయాలి, సెకండ్ సెంటెన్స్ ఏదైతే దాని పక్కన 2 వేయాలి. నేను ఆ వర్డ్స్ చదువుతాను, మీనింగ్ చెప్తాను, మీరు ట్రై చేయండి రాయడానికి. ఓకేనా? వన్ డే వైల్ అన్నా వాజ్ ఇన్ ద ఫారెస్ట్ కలెక్టింగ్ ఫ్రూట్స్, షీ మెట్ అన్ ఓల్డ్ ఉమెన్. ఒకరోజు ఫ్రూట్స్ కలెక్ట్ చేయడానికి వెళ్తే ఓల్డ్ ఉమెన్ని కలిసిందంట. ద ఓల్డ్ ఉమెన్ గేవ్ అన్నా ఎ మ్యాజిక్ పాట్. అన్నాకి ఆ ఓల్డ్ ఉమెన్ మ్యాజిక్ పాట్ ఇచ్చింది. అన్నా అండ్ హర్ మదర్ వర్ వెరీ పూర్. వాళ్ళిద్దరూ చాలా బీదవారు. దే సర్వైవ్డ్ బై ఈటింగ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్. వాళ్ళు ఫారెస్ట్ నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్ని తిని బ్రతికేవాళ్ళు. నౌ అన్నా అండ్ హర్ మదర్ వర్ నెవర్ హంగ్రీ. దే ఏట్ స్వీట్ పోరిజ్ యాజ్ ఆఫెన్ యాజ్ దే వాంటెడ్. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మ్యాజిక్ పాట్లో ఫుడ్ కుక్ చేసుకుని పోరిజ్ తినేవాళ్ళంట. సో దే హ్యాడ్ టు ఈట్ ఆల్ ద పోరిజ్ టు మేక్ దేర్ వే బ్యాక్ హోమ్. సో దే హ్యాడ్ టు ఈట్ ఆల్ ద పోరిజ్ టు మేక్ దేర్ వే టు బ్యాక్ హోమ్. ఆ పొంగిపోయిన ఓవర్ఫ్లో అయిపోయిన మొత్తం పోరిజ్ తింటేనే కానీ వాళ్ళు ఇళ్ళలోనికి వెళ్ళడానికి లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వన్ డే పోరిజ్ ఓవర్ఫ్లోడ్ ఫ్రమ్ ద పాట్ అండ్ ఫ్లడెడ్ ఆల్ ద స్ట్రీట్స్. ఒకరోజు ఆ పోరిజ్ మొత్తం ఫ్లడెడ్ అంటే వరదలు, వరదలాగా మొత్తం వచ్చేసి ఆ ఊరంతా నిండిపోయింది ఆ పోరిజ్ తోటి. మీరు ఈ సెంటెన్సెస్ చదవండి. ఈ లెసన్లో ఫస్ట్ ఏ సెంటెన్స్ ఉంది, సెకండ్ ఏ సెంటెన్స్ ఉంది, ఆర్డర్లో రాయండి వాటిని. ఆ పక్కన నెంబర్స్ ఇస్తే చాలు, ఆర్డర్ ఆ నెంబర్స్ ఆర్డర్ వేయండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, బిలో ఆర్ సమ్ జంబుల్డ్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ. రైట్ దెమ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్స్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ది, ఫస్ట్ జంబుల్ వర్డ్ ఏంటి చూడండి, RORPIGDE. ఫస్ట్ వన్ ఈజ్ పోరిజ్, PORRIDGE. ఫస్ట్ వన్ అది. సెకండ్ వన్, టర్న్ ద పేజ్ ఆల్ ఆఫ్ యూ. సెకండ్ వన్ ROUSNEGE. సెకండ్ వన్ జనరస్, GENEROUS. జనరస్. సెకండ్ వన్ ఈజ్ జనరస్. థర్డ్ వన్ కిచెన్, CHENKIT. దాన్ని కరెక్షన్ చేస్తే కిచెన్ అనే వర్డ్ వస్తుంది, KIT, CHEN, కిచెన్. నెక్స్ట్, నెక్స్ట్ వర్డ్ DETPRENES. ప్రెజెంటెడ్, PRESENTED. ప్రెజెంటెడ్. నెక్స్ట్ వర్డ్ DLYRRIEHU. హరీడ్లీ. ఈ వర్డ్ హరీడ్లీ, HURRIEDLY. హరీడ్లీ. నెక్స్ట్ వర్డ్ RISUREPS. సర్ప్రైజ్, SURPRISE. These are all given jumble words from the story. ఇవన్నీ స్టోరీలో ఉన్నవే, మీకు జంబుల్ చేసి ఇచ్చారు. యూ హ్యావ్ టు ఫైండ్ ఎట్ కరెక్ట్ వర్డ్. ఆ స్పెల్లింగ్స్ చూసి కరెక్ట్ వర్డ్ ఏంటో చూసి రాయాలి. అవన్నీ వర్డ్స్ లెటర్స్ జంబుల్ చేసి ఇచ్చారు, వాటిని మీరు కరెక్ట్గా ఫామ్ చేస్తే వర్డ్ వస్తుంది. పోరిజ్, జనరస్, కిచెన్, ప్రెజెంటెడ్, హరీడ్లీ, సర్ప్రైజ్, దీస్ ఆర్ ఆల్ జంబుల్ వర్డ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ద స్వీట్ పోరిజ్ ఈజ్ గివెన్ బిలో, ఫిల్ ఇన్ ద మిస్సింగ్ వర్డ్స్ టు కంప్లీట్ ద టెక్స్ట్. మీకు అక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, అక్కడ మీకు ఒక బ్లాంక్స్ తోటి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి. ఆ పారాగ్రాఫ్ టెక్స్ట్ బుక్లో లాస్ట్ పారాగ్రాఫ్, అది టెక్స్ట్ బుక్లో ఉన్న లాస్ట్ పారాగ్రాఫ్. మీకు అక్కడ మిస్సింగ్ లైన్స్ ఉన్నాయి చూడండి, బ్లాంక్స్ ఉన్నాయి అక్కడ. ఆ పారాగ్రాఫ్లో ఉన్న వర్డ్స్ టెక్స్ట్ బుక్లో చూసి ఫిల్ చేయండి. ఇది లాస్ట్ పేజ్లో ఉంది, అక్కడ ఏ వర్డ్ మిస్ అయిందో ఇక్కడ చూసి రాయండి. ఇది లాస్ట్ పేజ్లో ఉన్న పారాగ్రాఫ్ నాన్న,
47 పేజ్ లో ఉంది మీకు ఇక్కడ ఆ పారాగ్రాఫ్ అంతా మిస్సింగ్ లెటర్స్ లాగా ఇచ్చారు ఆ బ్లాంక్స్ లో మీరు అక్కడ ఏ వర్డ్ ఫిల్ చేయాలో ఫిల్ చేయండి టెక్స్ట్ బుక్ చదివి ఓకేనా టెక్స్ట్ బుక్ లో ఉంది లాస్ట్ పారాగ్రాఫ్ 47 పేజ్ లో ఉంది మీకు ఆ పారాగ్రాఫ్ ఆ పారాగ్రాఫ్ చూసి అక్కడ ఏ వర్డ్ మిస్ అయ్యిందో ఇక్కడ రాసి ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసి నాకు వాట్సాప్ లో ఫోటో పెట్టండి అది 50 పేజ్ లో ఉంది ఇది మీకు హోంవర్క్ నేను ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో ఫోటో పెడతాను టెక్స్ట్ బుక్ లో ఫిల్ చేయండి పేజ్ నంబర్ 48 లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో ఫోటో పెడతాను ఓకేనా అవి మీరు నేను వాట్సాప్ లో పెట్టిన తర్వాత చూసి రాసుకోండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ రాయడానికి ట్రై చేయండి సెకండ్ క్వశ్చన్ ఏంటి అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ ఆర్డర్ మీరు ఆ సెంటెన్సెస్ ని జంబుల్ చేసి ఇచ్చిన సెంటెన్సెస్ ని ఆర్డర్ లో ఫామ్ చేయండి ఫామ్ చేసి అక్కడ నంబర్స్ వేయడానికి ట్రై చేయండి అలాగే ఫోర్త్ వన్ అక్కడ ఇచ్చిన బ్లాంక్స్ లో ఆ పారాగ్రాఫ్ లో ఏ వర్డ్ అయితే మిస్ అయిందో ఆ వర్డ్ తోటి ఫిల్ చేయండి మీరు దానికి ఎక్కడికో వెళ్ళక్కల 47 పేజ్ లో ఉన్న పారాగ్రాఫ్ లో ఉన్నాయి ఆ వర్డ్స్ అది చూసి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా మీరు ఎగ్జామ్ కి చదవాలి గురువారం నుంచి మీకు థర్స్డే నుంచి నెక్స్ట్ వీక్ క్లాసెస్ నుంచి మీకు స్టార్ట్ చేస్తే ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తారు నాన్న ఫస్ట్ లెసన్ అందరూ చదువుకుని రెడీగా ఉండండి విత్ స్పెల్లింగ్స్ ఓకేనా థ్యాంక్ యూ